minute. విజయవాడ హైవే మీద ఉన్నాం మేము. ఇప్పుడు వన్ అవర్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాల్సింది, మేము రైట్ తీసుకున్నాం. ఆల్ బికాస్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్. అంటే బోర్డులో అక్కడ సైన్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి, కానీ మేము మాట్లాడుకుంటూ పట్టించుకోలేదు. యూటర్న్లు యూటర్న్ అనుకుంటే ఇంకా ముందు కొంచెం ఆల్మోస్ట్ లైక్ ఒక 5 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికనే తిరుగుతాం. వరంగల్ ట్రిప్ స్టార్టెడ్ లైక్ దిస్. పొద్దున్న 7:00 మీట్ అవ్వాల్సింది, 7:30 నా వల్ల లేట్ అయిపోయింది ఒక అరగంట, బికాస్ ఎలక వల్ల, చిన్న ఎలక వల్ల. ఇంకా ఎట్లా అంటే డోర్ ఓపెన్ చేసి ఇట్లా వెళ్తున్నాను, ఇంట్లో శ్వేతకి చెప్దామని చెప్పి ఇట్లా వెనక తిరిగేసరికి వెళ్ళినట్టు అనిపించింది. తీరా చూస్తే అది చిట్టెలక. లోపలికి వచ్చేసి మంచిగా సోఫా మీద ఎక్కి కూర్చుంది అనమాట. తరిమేద్దామని చెప్పి నేను దాని దగ్గరికి వెళ్ళేసరికి టీవీ యూనిట్ దగ్గరికి అట్లా అట్లా వెళ్ళిపోతుంది. ఒకవేళ నేను కానీ ప్రో బ్లాగర్ అయిన ఉంటే ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసేటండి అనమాట. అండ్ వీడియో ఇంపార్టెంట్, ఎలక కాదు అని చెప్పేసి. బట్ అంత తెలియలేదు, ఇంకా అంత ప్రో లెవెల్కి రాలేదు కాబట్టి అవన్నీ మిస్ చేసినా. ఇప్పుడు డైరెక్ట్ హైవే మీద ఉన్నాం, ఫైనల్లీ రైట్ రూట్. హంటర్ రోడ్ అంట, ఆల్మోస్ట్ వరంగల్ నియర్ బై ఉన్నాం. ఇంకెన్ని కిలోమీటర్స్? 5 కిలోమీటర్స్ వరంగల్ సెంటర్కి. అది 11:15, మేము 10:30 కల్లా రీచ్ అవ్వాల్సింది. లేట్ ఇవి మా పార్కింగ్ కష్టాలు. ఇందాక చూపించిన కదా మొత్తం పార్కింగ్ ఫుల్ అయిపోయింది, పక్కన ఒక చిన్న లేన్ ఉంటే మసీద్కి ఆపోజిట్లో పార్క్ చేసుకున్నాం. ఈరోజు సాటర్డే అయ్యేసరికి మొత్తం నిండిపోయింది, ప్యాక్డ్. ఆల్మోస్ట్ అక్కడ నడవడానికి కూడా జగాలేదు. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఇప్పుడు లోపల ఐ థింక్ పూజ చేస్తున్నట్టున్నారు ఆర్తి. ఓకే, పబ్లిక్ ఈరోజు చాలానే వచ్చారు, సాటర్డే కదా, సాటర్డే స్కూల్ పిల్లలు వచ్చినట్టున్నారు ఎక్స్కర్షన్ లాగా. అన్ని ఫోటోషూట్ జరుగుతున్నాయి. ఫస్ట్ టైం వచ్చాయి ఇక్కడికి 1000 పిల్లల టెంపుల్. అండ్ అప్పట్లో ఇట్లాంటి కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్ సార్. శుభకారం బలం కలిసి వస్తాను. సమస్తంలో మ్యారేజ్ బలం కలిసి సంక్రాంతి తర్వాత మా ఇద్దరు. గూగుల్ ఆడుకుంటుంది మొత్తం మ్యాప్స్ అటు ఇటు తిప్పుతుంది. ఇప్పుడు అసలు రస్తా లేని దగ్గర తీసుకొని వచ్చింది అక్కడ వెనక డిజైన్ దగ్గర.
కింద ఈ మట్టి ఇది సముద్రం మట్టి లెక్కందిలే అరే ఇక్కడ కూడా సముద్రం లేదేం లేదు. ఉదయకి ఇక్కడ కూడా మళ్ళీ అదే డ్యూటీ. ఇది చూసా ఇట్లా కట్టింది అందుచే ఇన్ని ఇయర్ సర్వైవ్ అవుతుంది. అసలు ఇవి చూడు స్టోన్లో ఈ క్రాఫ్టింగ్ చూడు అసలు ఓకే. ఆ టైంలో ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏంటో అర్థం కావట్లేదు బికాస్ ఒక్కటి కూడా ఇట్లా ఈవెంట్లో లేదు సర్ఫేస్ చూస్తే ఒకటి తిన్నా మీద తిన్నా కూడా అండ్ ఉదయ్ ఫోటో ఎర్త్ క్వేక్స్ అండ్ ఆల్ సర్వైవ్ అయ్యి ఇన్ని ఇయర్స్ సర్వైవ్ అయిందంటే అప్పటి వాళ్ళ స్కిల్స్ అన్నమాట. ఒక్కొక్క బండ మీద వాళ్ళు డెఫినేషన్తో సహా చేశారు అది పట్టుకుంటుంటే నిజంగా ఏదో బొమ్మ పట్టుకున్నట్టు ఫీల్ వస్తుంది. సముద్రం మట్టి అంటారు ఇసుక మీద చేసింది ఇది కన్స్ట్రక్షన్ అండ్ ఇక్కడ నుంచి ఈ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం. ఇక్కడ బయట గార్డెన్ ఏరియా కానీ ఒకవేళ మీరు కానీ వరంగల్ ట్రిప్ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మిస్ అవ్వదు రామప్ప టెంపుల్. ఇక్కడ మెట్లు కూడా ఒక్కొక్కటి ఈ హైట్లో ఉన్నాయి. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకైతే ఇంకా బిస్కెట్. అమేజింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ టైం తెలియకుండా అయిపోయింది పీస్ఫుల్ అండ్ ఇక్కడ ఇంత ఎండ కొడుతున్నా లోపల చాలా చల్లగా ఉంది కదా అసలు ఈ హ్యూమిడ్ కానీ ఇదేం లేదు. అండ్ లోపల కొట్టి ఇందాక విగ్రహం చూపించాను కదా విగ్రహం కాదు ఇందాక ఒక లింగం శివలింగం దీపారాధన చేయొద్దంట బికాస్ అక్కడ సన్లైట్ డైరెక్ట్గా పడుతూ ఉంటుంది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎలా కట్టునుంటారో తెలీదు ఈ టైంలో కూడా లైట్ డైరెక్ట్ పడుతుంది లింగం మీద అంటే జీనియస్ నైస్ బాగుంది బ్యాక్గ్రౌండ్. వస్తే మాత్రం ఖచ్చితంగా వరంగల్ ఇట్ సైడ్ ఖచ్చితంగా రండి. నార్మల్గా పెద్దవి వస్తాయి కదా అది చూస్తున్నా దీనికంటే కొంచెం పెద్దగా వస్తాయి కదా. లేదు లేదు అన్నీ ఖరాబ్ చేస్తాయి బాగానే ఉన్నాయి కానీ కిమ్మి కోసం ఇది తీసుకున్నా. ఇంకో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ ఈ బ్రిక్ శ్వేత కోసం ఇంకా కిమ్మి కోసమేమో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా. బ్యూటిఫుల్ రూట్లో వెళ్తున్నాము భూగతం ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ తెలంగాణ నాయగర రూట్ అయితే మీకు చూపిస్తున్నాను కదా ఎక్సలెంట్ ఉంది మొత్తం రెండు సైడ్లు కూడా చెట్లు కవర్ చేసుకుంటూ అండ్ ఇట్స్ ఏమేరియా ఏజెన్సీ ఏరియా సో ఇక్కడ ఫోటోషూట్లు కానీ అవిటికి అని చెప్పి బండ్లు ఆపోదు వెళ్తూనే ఉండాలి. దారి పొడుగున మొత్తం కోతులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి ఆబ్వియస్లీ వాటి అడవిలో మనం రోడ్ వేసాం కాబట్టి
జాగ్రత్త ఇక్కడ నడిపేటప్పుడు. ఇప్పుడే ఒక మంకీ డెడ్ బాడీ ఎదురుగా పడి ఉండే, బ్లడ్ తోటి నిండిపోయి. వ్యూ బాగుందని చెప్పేసి మేబీ స్పీడ్గా వెళ్తుండొచ్చు చూసుకోకుండా చాలామంది, బట్ ఆ మంకీస్ అటు ఇటు అటు ఇటు పరిగెత్తా ఉన్నాయి. సో జాగ్రత్త మీరు కూడా అండ్ వాటికి కూడా. మన దగ్గర ఏం లేవు కదా, ఆయన లేవు, ఇట్లా వస్తూ ఉంటాయి దారిలో పాపం ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ. వస్తుండదా నీళ్ళు అయితే మనం రాంగ్ టైమింగ్ లో వచ్చినావా. ఇందాక మేము ఎక్కడైతే ఆగినామో రామప్ప టెంపుల్, అక్కడ నుంచి 74 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే వాటర్ అసలు ఏం రావట్లేదు ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చినామో ఇక్కడికి. సో అది మ్యాటర్. 5 o'clock క్లోజ్ అంట, మేము ఇక్కడికి వచ్చేసరికి 4:45 అయింది. తిండి లేదు ఏం లేదు, వచ్చినాం కాబట్టి ఇంకా చూసుకొని మీకు కూడా చూపించి వెళ్దామని. రుకో జరా సబర్ గురు. దేఖా అప్నే లాపర్వాహీ కా నతీజా. నీళ్ళే లేని వాటర్ ఫాల్. అంత దూరం నుంచి వచ్చినాం, ఎంత ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాకు దొరికింది ఇది, ఇది వాటర్ ఫాల్ అని చెప్పి. తెలంగాణ నైజారా ఇది. ఏడికి పోయినా కానీ మన వాళ్ళు ఎంత గలీజ్ గలీజ్ చేస్తారంటే, ఇక్కడ డైపర్లు వాటి మీద, కింద డైపర్లు, చెత్త, చిప్స్ ప్యాకెట్లు. ఉదయ్ థాట్స్? నో కమెంట్స్. నేను ఇక్కడ 2020కి వచ్చి 20లో వచ్చిన కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత. ఓకే, ఐ షేర్ యూ ద పిక్చర్ ఆఫ్ దట్. ద ఫ్లవర్స్ ఎంత ఉందంటే అసలు ఇక్కడికి ఇప్పుడే ఏదో వచ్చినాము, అసలు ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి. అయితే బ్యాడ్ టైమింగ్ నాది, ఇప్పుడు నేను వచ్చినప్పుడు నీళ్ళు లేవు, మేబీ కొంచెం వానాకాలంలో రావాల్సింది, లేదంటే ఇంకొంచెం ముందు రావాల్సింది. ఇది బోగతా వాటర్ ఫాల్స్. ఇది ఇక్కడ పైన ఏదో టెంపుల్ కూడా ఉంది, బోగార్ది లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం. ఒకవేళ మీరు వాటర్ ఫాల్ చూడాలనుకుంటే మాన్సూన్ తర్వాత ఇమీడియట్లీ వస్తే మీకు ఇక్కడ ఫుల్ వాటర్ ఫాల్ అండ్ అక్కడ ఫ్లో వస్తుంది, లేదా మా లెక్క ఇప్పుడు వస్తే డిసెంబర్లో ఇట్లా ఉంటుంది. వ్యూ మాత్రం బాగుంది, సన్సెట్ టైంకి వచ్చిన ఒకటి మాత్రం మంచి జరిగింది. వెళ్ళిపోతున్నాం, సన్ బాగుంది, వ్యూ ఓకే, బట్ టైమింగ్ ఒకటి ఖరాబ్. సో మోస్ట్లీ మాన్సూన్ ఆర్ మాన్సూన్ కాగానే ఇమీడియట్లీ వస్తే, లక్కీ ఎనఫ్ ఉంటే మీరు ఫుల్ ఫ్లోలో వాటర్ చూడొచ్చు. ఏంది ఏమనుకున్నా? నాకు కూడా అదే అనిపించింది, కాదు ఫుల్ టైర్డ్, ఉదయకి నిద్ర వచ్చేస్తుంది. ఆ సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇంకా ఉదయం అయితే మొత్తం డ్రైవ్ చేస్తాం అండి పొద్దున్న నుంచి, కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ఇంటికే బయలుదేరడం. ఎందుకంటే ఐ థింక్ 2.5 to 3 hours ఆరామ్సే పడుతుంది. ఇట్స్ ఆల్రెడీ 6:00, 2.5 to 3 అనుకోండి, ఇప్పుడు ట్రాఫిక్లో ఉండవు అనుకున్న 10:30 అట్లా వచ్చేసి ఉంటే బాగానే ఉండు, కానీ వస్తా వస్తా 1 hour లేట్ అయిపోయింది, కాబట్టి ఇంకా మొత్తం అంతా లేట్ అయిపోయింది, డిలే అయిపోయింది. ఇప్పుడు దాకా లంచ్ చేయలే, ఇప్పుడు టీ తాగడానికి ఇక్కడ. థ్యాంక్స్ అమ్మా. టీ కూడా ఉందండి? ఓకే. ఇప్పుడే దాబా గురించి మాట్లాడుకుంటున్నాం, దాబా అయితే దొరకలే, ఇటు సైడ్ మంచిగా
మిర్చి బజ్జీ ఇది ఎట్లుంది నైస్. 7:30 అవుతుంది, ఇప్పుడు మళ్ళీ తింటున్నాం. మధ్యలో టీ బ్రేక్ అంటే ఏంటంటే లిటరల్లీ పొగలు వస్తున్నాయి మళ్ళీ మనాలి తర్వాత మళ్ళీ పొగలు ఇప్పుడు.